ఒక మనిషికి ఒక విశ్వాసికి దేవుడు ఇస్తున్న ధైర్యం చూడండి. నోవహుకు చెప్పిన మాట అంటే చెప్తున్నా, ఈ ప్రపంచం ములుగుపోతున్నా భయపడు. రోజు రోజుకి సమాజం మీదకి ప్రమాదం ముంచుకొస్తున్నా భయపడకో. ఇది నోవహు కాదు, ప్రతి తరాల్లో ప్రతి భక్తుడికి ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, మీకు అప్పులు వచ్చినా, సమస్యలు వచ్చినా, రోగాలు వచ్చినా, మిమ్మల్ని పిండేసే శత్రువులు మీద మీదకు వచ్చి మీ కళ్ళల్లో చూసి మిమ్మల్ని ఎటకారం చేసి ఏళన చేసినా ఈ బైబిల్ దేవుడు చెప్తున్నాడు భయపడదు. ఆయన ఇస్తున్న మాట ఏంటి చెప్తున్నా, ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ, నీతో నేనుంటా, నీతో ఎల్లకాలం నేనుంటా, నీతో ఎల్లకాలం ఎడవక ఎడబాయక నీతో ఉంటా. దేనికి భయపడేది? దేనికి? అప్పులా? అప్పులు వస్తే చచ్చిపోతావా? రోగం వస్తే చచ్చిపోతావా? చస్తే ఆయన సన్నిధులు ఉంటా గుర్తుంది. దేనికి భయపడేది? చీకటికి భయపడాలా? ప్రమాదాలకు భయపడాలా? యవనస్తులుగా పరీక్షలకు భయపడాలా? జీవితం అంటే భయపడి చచ్చిపోయేది జీవితం కాదు. జీవితం అంటే చెప్తున్నా, భక్తుల జీవితాన్ని చూడు. ఈ ప్రపంచం అంతా బెంబేలెత్తిపోయి చేతులెత్తేసినప్పుడు మేము భయపడమన్నారట. కేవలం ఒకే ఒక్కటి, నమ్మిన దేవుడు ఎల్లకాలం వాళ్ళ వెనకాలే ఉన్నాడు కనుక భయపడ. చరిత్ర ఒక్కటా రెండా, ఒక్కటా రెండా, ఎన్ని పుంకాలు పుంకాలుగా భక్తుల జీవితాలు మనకు తారసపడ్డాయి. సమాజం అంతా ఒక్కటైపోయి ఆ మనిషి ఎదుగుతున్నాడని కుళ్ళిపోయి, ఆ మనిషిని చూసి మచ్చర పడిపోయి, ఆ మనిషిని ఎట్లా అయినా సరే చెడగొట్టాలని, దిగజార్చాలని పీకల మీదకి మరణం తెచ్చేశారండి ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి కొరకు ప్రత్యేకంగా గవర్నమెంట్ చేత జీవో జారీ చేయించారు. తన జీవితాన్ని ఎలా అయినా సిద్ధమేయాలని, చట్ట ప్రకారం బంధించడానికి, చట్ట ప్రకారం ఇరికించడానికి, చట్ట ప్రకారం క్రూర ముగాల చేతిలో చంపేయడానికి సింహాల గుంపులో గిసిరేశారట. ఎవరైనా పెద్ద అయినా, దానియేలు, దానియేలు సింహాల గుంపులో గిసిరేశారు. సింహాల గుంపులోనికి ఎంత విచిత్రమో చూడండి, కోడి పిల్లలకు మేతేసినట్టు నిలబడ్డాడు. దేని ముందు? సింహాల ముందు. నువ్వు సింహాల వరకు వద్దు, నీకు ఈది కుక్కలను చూస్తే భయం నీకు, నీకు నక్కలను చూస్తేనే భయం నీకు, నీకు బాములను చూస్తేనే భయం నీకు, నీకు బొద్దింకలను చూస్తే భయం నీకు, చీకట్లో నీ నీడ నిన్ను చూసుకుంటేనే భయం నీకు. ఎందుకు వచ్చిన ఈ భయం? ఈ పనికి మాలిన భయం నిన్ను చంపేస్తాదే. నువ్వు దేవునికి భయపడు. ఈ మనుషులు భయపడే విషయాలకి ఎదురొంటి నిలబడతావట. ఎలా నిలబడ్డాడు చూడ, ధైర్యముగా. అది కొదమ సింహమైనా, ఆడ సింహమైనా, దాని పేరు ఎన్ని రకాలు పెట్టుకొని నేను శివంగి అన్నా అంటాడట. దాని వైపు చూసి ఏం చేయగలరు మీరు అని భక్తుల జీవితం అడుగుతున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నవాడు అమాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు భయస్థుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు కొబ్బరి నూనె పెట్టుకుని సైడ్ పాపడి తీసుకుని అలా రోడ్డు వెనకాలే పక్కనే నడిచి వెళ్ళిపోతాడు అనుకునేవాడు కాదు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఈ ప్రపంచానికి ధైర్యాన్ని ఇచ్చేలా నిలబడతాడు. రాజులు అడలెత్తిపోయిన సందర్భం, గవర్నర్లు అడలెత్తిపోయిన సందర్భం, తోటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అడలెత్తిపోయిన సందర్భం, ప్రతి ఒక్కరు భయపడిపోయిన సందర్భం, ఆ గుహ దర్శనం లేదా ఆ గృహాల గుమ్మం దగ్గరికి వెళితేనే భయపడిపోయే సందర్భం, అలాంటి సందర్భంలోకి పోయి దానియేలు ఏం చేశాడు తెలుసా? భయపడే దేవునికి ప్రార్థన చేశాడు. సింహాల కన్నా, మరణాల కన్నా, క్రూర మృగాల కన్నా దానియేలుకుండే భయం ఏంటో చెప్నా, వీటన్నిటికన్నా నాకుండే ఒకే ఒక్క భయం, నా దేవుని భయం. నా దేవునికి ప్రార్థన చేయకపోతే భయం, నా దేవునికి ఉపవాసం చేయకపోతే భయం, నా దేవుణ్ణి రోజు ముఖదర్శనం చేసుకోకపోతే భయం, నా దేవునికి నాకు సహవాసం కుదరకపోతే భయం, నాకు ఈ భయం. ఈ సింహాల భయం లేదు, ఈ తోడేళ్ల భయం లేదు, ఈ మనుషుల భయం లేదు, ఈ శత్రువుల భయం లేదు, నాకుండే ఒకే ఒక్క భయం, ఆయనకి ప్రార్థన చేయకపోతే భయం. సింహాల కన్నా ఆయన గుండెల్లో ఉండే భయం ఏంటి చెప్నా, అయ్యో ప్రార్థన చేసుకోలేకపోయా. నేను అడుగుతున్నాను దేవుని పిల్లలారా,
ఈరోజు మనం ప్రార్థన చేసుకోకపోతే, ఈరోజు దేవునితో మాట్లాడకపోతే, దేవునితో ఈరోజు మాట్లాడలేదని, ప్రార్థన సమయం గడపలేదని భయపడేవారు ఉన్నారా? అవసరమైతే చేస్తాం, లేకపోతే దేవునికి గుడ్ నైట్ చెప్తాం. చెప్పమండి, మనం ప్రార్థన ఉండదు, భయం ఉండదు, బైబిల్ చదువు ఉండదు, ఏమీ ఉండదు. ఇవేమీ లేవు గనక ఏది మానవ కోటికి విధి అని చెప్పాడో, విధిగా తీసుకుని దేనికి భయపడమని జ్ఞాని చెప్పాడో, అది విధిగా మనం పాటించట్లేదు గనక ఆ భయం మనకు లేదు గనక మిగిలిన భయాలన్నీ మనం పలకరిస్తున్నాయి. రోగాలు పలకరిస్తున్నాయి, అప్పులు పలకరిస్తున్నాయి, మనుషులు పలకరిస్తున్నారు. ప్రతీది మన గుండెల్లోకి వచ్చి మన ముఖంలో ముఖం పెట్టి నేను చంపేయాలని చూస్తున్నాయట. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చే మాట అని చెప్తున్నా, మీకు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మనిచ్చాడట. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో అనడానికి గుర్తేంటి చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దేవునికి తప్పక దేనికి భయపడమాట. పరిశుద్ధాత్మ లేని ప్రతి ఒక్కడు పిరికాత్మతో నింపబడితే మీరు ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోతారట. మీరు భయపడిపోయారో సమాజంలోకి రాలేరు, మీరు భయపడిపోయారో సమాజంలో తిరగలేరు, మీరు భయపడిపోయారో మీ ముఖం ఎవరికీ చూపించలేరు, మీరు భయపడిపోయారో చీకట్లోనే ఉండాలనుకుంటారు, మీరు భయపడిపోయారో ఎవరి ముఖం మీరు చూడలేరు, మీరు భయపడిపోయారో సిగ్గుపడిపోతారు. అదే మీరు ధైర్యంగా ఉన్నారో మిమ్మల్ని హేళన చేసిన వారు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. ఒకవేళ నువ్వు కోడలు కొన్నావా, డోంట్ వర్రీ, నువ్వు ధైర్యం కూడా మీ అత్తయ్య నిన్ను చూసి భయపడుతుంది. ఒకవేళ నువ్వు అత్త కొన్నావి మీ కోడలిని నేర్పిస్తుందా ఏడిపిస్తుందా, డోంట్ వర్రీ, నువ్వు దేవుని బిడ్డగా ధైర్యం ఉంటూ మీ కోడలకు ఎన్నిలో ఎలా భయం రావాలో దేవుడు చూసుకుంటాడు. ముందు నిలబడ్డం నేర్చుకోండి.